ప్రభునందు ప్రియ దేవుని సంగము ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల శుభములు బాగున్నారు. మరొక మారు మేము ముందుకు ఈ రీతికి వచ్చే అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇందులో ఒక వాటం ఉంటుంది, నలిగిన హృదయమును గలవారిని దృఢపరచుటకును ఆయన చెరలో ఉన్న వారిని విడుదలను బందీపింపబడిన వారిని ముక్తి ప్రకటించుటకును అని అన్నారు. ఇక్కడ నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును అంటారు. నలిగిన హృదయం గలవారు, ఈరోజు అంశం ఏంటంటే నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన దృఢపరచుట అంటాడు. అంటే వచ్చిన వాక్య ప్రార్థన చేసుకుని వాక్య సందేశానికి వెళ్దాం. సకలాశీర్వాదాలకి కానబోచ్చిన మా ప్రియ పనుల కొడుతాన్ని ఈ ఉదయకాల సమయం తండ్రి, ఈ రీతిగా మమ్మల్ని స్థుతించుకొని గణపరచుకునే సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటా తండ్రి. నా నోటి మాటలు చూస్తున్న వారి యొక్క అందరి హృదయ ధ్యానం అడుతుంది. నీ దృష్టికి అంగీకారంలో ఉండకు సహాయం చేయమని, పాప నేను నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మికమైన సత్యము నాతో మాట్లాడించమని, ఈ చిన్న ప్రార్థన పదాలు చెంద పెట్టుకోమని, అది పరిశుద్ధుడు నా జయసి క్రీస్తున్నాను మిక్కులని బ్రతిమిలాడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అనే దేవుడి నుండి ప్రభుని యేసు క్రీస్తు నుండి కృపయ సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంఘము, ఈ రీతిగా మరొక మారు మీ ముందుకు అవకాశం వచ్చిన దేవా దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ మరి చిన్న వాక్య సందేశంలోకి వెళ్దాం. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నలిగిన హృదయము కలిగిన వారు మరి ఇక్కడ చెప్తూ ఉంటాడు ప్రభునందు. ఎందుకంటే చాలా సందర్భాలలో హార్ట్, గుండె అనేది మానవునికి ఎంతో ప్రాముఖ్యమైన భాగము మానవ జీవితంలో. అలాంటి గుండె అది ఏదో ఒక రీతిగా, ఏదో ఒక సమస్యల రీతిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది జ్ఞాపకం చేసుకున్నట్లయితే. అలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆయన అంటాడు, నలిగిన హృదయాన్ని బాగు చేసే యేసు ప్రభు. అంటే నీ హృదయమును బాగు చేయట యేసు లక్ష్యము అని అంటారు. నీ హృదయమును బాగు చేయట యేసు యొక్క లక్ష్యము అని అంటారు. అంటే నువ్వు అంటే మానవ జీవితంలో మనుషులు చాలా సందర్భాలలో బాధపడుతూ ఉంటారు. దేవుని అంటే దేవుడు మీ హృదయమును స్వస్థపరచును అంటాడు. దేవుడు నీ హృదయమును బాగు చేయను అని అంటాడు. అదే అంటే గాయములు చేయువాడు ఆయనే, మానుపువాడు ఆయనే, చేసేవారు అతనే, మాన్పు చేసేవారు అతనే, గాయములు. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే మానవ హృదయం గురించి యెర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటారు. హృదయము మోసకరమైన హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్తూ ఉంటారు. హృదయము నుంచే మనుషులకి సమస్యలు, బాధలు, ఇరుకులు, కష్టములు వస్తూ ఉంటాయి. హృదయ ఆలోచన, హృదయం ఒకటి చెప్తూ ఉంటుంది, మనసు హృదయము ఒకటి చెప్తూ ఉంటుంది, మెదడు ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటుంది. మ్యాన్ ప్రపోజల్ గాడ్ డిస్పోజల్స్ అన్ని మనిషి ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు. మనం ఒకటి, మన హృదయం ఒకటి తెలుస్తూ ఉంటే మన ఆలోచన ఇంకోటి తెలుస్తూ ఉంటాయి. అది అందుకనే సమస్యలు, సమస్య అంటే ఈ అన్నిటికీ సమస్యలకు గల కారణం ఏంటంటే హృదయమే. మనిషి హృదయం, నలిగిన హృదయాన్ని బాగు చేయవాడు ఆయన అంటాడు. నలిగిన యొక్క హృదయాన్ని బాగు చేయవాడు ఆయనే. అంటే మనం చూసినట్లయితే హృదయం అన్నిటికంటే ఘోరమైన మోసక అంటే అదే అంటాడు, ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్తాడు. ఈ హృదయం యొక్క ఘోరమైన వ్యాధి బాగు చేయటం ఎవరి వల్ల కాదు, హృదయాన్ని బాగు చేయటము హాస్పిటల్కి ఏదైనా మానవ జీవితం ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఎక్కువ శాతము హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. డిసీజ్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానీ అది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఎక్కువ కానీ ఈసీజీ కానీ తీసి చూస్తారు. చూసినప్పుడు దానివల్ల ఏమి అర్థం కాదు. మానవులుగా మనుషులు ఒక డాక్టర్ గారు ఏదైనా బాగు చేయగలడు కానీ అదే అంటాడు, బాగు చేయటం మానవులుగా ఏదైనా ఉంటుంది ఎవరి వల్ల కాదు. అది ఒక హృదయం అంటే వాళ్ళ ఆలోచన ఒక్కసారి పగిలిపోయింది అనుకో, దాన్ని మళ్ళీ అతికించటం చాలా కష్టం. ఒక్కసారి ఆ హృదయం పాడైపోయింది అనుకో, హృదయంలో వేదన, బాధలు, కష్టములు, ఇరుకులు ఎక్కువ వచ్చిననుకో, మనిషి కృంగిపోతూ ఉంటాడు. అలా కృంగిపోయినప్పుడు ఆ కృంగిపోయే స్థితిలో ఉన్న మనుషులని బాగు చేయటమే యేసు లక్ష్యం అంటాడు.
కుంగిపోయి ఉన్న మనుషులని బాగు చేయటమే యేసు లక్ష్యం అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అదే అంటాడు, ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఏంటనగా, ఆయన పరిశీలన చేసి యేసు అంటే ఎందుకు వస్తున్నాడు అంటే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు వస్తున్నాడని యెషయా ప్రవచనం ద్వారా ప్రవచించబడుతున్న ప్రవచనం ఏంటంటే, నలిగిన హృదయమును బాగు చేయుటకు ఆయన వస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు చూసినట్లయితే ఉదయకాలం లేచి ఏదో ఒక సమస్యలు, మనం ఏదో ఒక బాధలు, ఏదో ఒక ఆర్థికమైన ఇబ్బందులు, ఏదో ఒకటి బాధలు ఉంటూనే ఉంటాయి. అది అనారోగ్యకరమైన ప్రాబ్లమ్స్ కానీ, పాపం వల్ల ప్రాబ్లమ్స్ కానీ, ఆజ్ఞా అతిక్రమం వల్ల పాపం హృదయం ఇరిగిపోవటం కానీ, ఏదో ఒకటి బాధలతో కానీ మనిషి యొక్క హృదయము బాధపడుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే ఆ నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు శోధనలో ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారిని, ఇబ్బందులు పడుచున్న వారిని, వ్యాధి రోగములతో కలిగి వేసిన వారిని, కలిగిన హృదయము విరిగి నలిగిన హృదయం కలవారిని యేసు ప్రభు బాగు చేయుటకు ఈ లోకానికి వస్తున్నాడు. ఇక్కడ ప్రవచనం అదే అంటే శోధనలో ఉన్నవారిని. రెండవదిగా వచ్చేసి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెప్తూ ఉంటాడు ఏమనింటాడు అంటే, సమస్యలలో ఉన్నవారిని, మరి అదే రీతిగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని, వ్యాధి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారిని, మానసికమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిని, ఆర్థికమైన పరిస్థితితో ఇబ్బంది పడుతున్న వారిని, ఏదో ఒకటి ద్వారా మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మనం తెలిసింది అదే, ఎందుకంటే చేసిందంటే ఇవ రాగం వల్ల అంటే నలిగిన హృదయం గలవారిని ఆయన ఏం చేయడానికి వస్తున్నాడు, బాగు చేయటం ఆయన లక్ష్యం. అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అంటే ఆధ్యాత్మికంగా నువ్వు కృంగిపోతే అంటే నిన్ను బాగు చేయటము యేసు లక్ష్యం అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ప్రియ దేవుని సంఘము, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతుంటాం. మనం చేయవలసిన పని, మన పాపం వల్ల కానీ ఇంకో దాని వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూడు విషయాలు చెప్తాం అంటే, ఉదయం నీ హృదయం అంటే దేవుని దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో చేస్తారు కానీ, మానవ ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని బాగు చేయటం ఆయన వల్ల కాదు. ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే హృదయం కొంతవరకు బాగు చేయగలడు, పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు చెప్పలేరు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే నువ్వు దేవుని యందు లక్ష్యం ఉంచటమే. నువ్వు హృదయం బాగలేనప్పుడు, నీ సమస్య బాగలేనప్పుడు, నీకు ఏదైనా శోధనలు, ఇబ్బందులు, మానసికము, అనారోగ్యం, రోగాలు ఏదైనా కానీ నువ్వేం చేయాలి, యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావటం, ఆయన అడగటమే, నువ్వు కన్నీరు కాల్చటమే. ప్రభునందు ప్రియ దేవుని సంఘం ఇక్కడ అదే చెప్తుంటాడు ఏమంటే, పాపము చేసినందుకు నీ హృదయం పగిలి ఉన్నది అంటాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎందుకంటే ఇఫ్ యు హార్ట్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ దమ్ అంటాడు, అంటే క్విట్ ఆఫ్ సిన్ అని అంటాం, పాపము చేయటం వల్ల నీ హృదయం పలిగి ఉంటది అంటాడు. ఇఫ్ యు హార్ట్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ ద గ్రిప్స్ అని అంటారు, అంటే ఇక్కడ అదే అంటాడు, నీ దుఃఖం వల్ల నీ హృదయం పగిలి ఉన్నది అని చెప్తూ అంటాడు. మూడవదిగా ఆందోళన కారణంగా నీ హృదయం పగిలి ఉన్నది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇఫ్ అంటే ఈజ్ యువర్ హార్ట్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ ద వరీస్ అని అంటాం, అంటే పాపం వల్ల నీ హృదయం పగిలి ఉంటది. రెండవదిగా వచ్చేసి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుఃఖం వల్ల నీ హృదయం పగిలి ఉంటుంది, ఆందోళన వల్ల నీ హృదయం పగిలి ఉంటుంది. మూడవదిగా వచ్చేసి ఆందోళన కారణంగా నీ హృదయం పగిలి ఉంటుంది. ఏదో ఒక ఆందోళన, సమస్యలు లేని మానవులు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ సమస్యలతోనే ఉంటూనే ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియ దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఒక మాట ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 147వ సంకీర్తన 3వ వచనంలో ఉంటుంది. ఏమంటదంటే, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే అంటాడు, గాయములు చేయువాడు ఆయన, గాయములు మార్పు చేయువాడు కూడా ఆయన. నువ్వు గాయములు ఎందుకు చేస్తాడంటే నువ్వు ఆ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో స్థిరపడతకు, ఆధ్యాత్మికమైన జీవితంలో బలపడతకు,
కష్టములు వచ్చినప్పుడు మనిషి చాలా బలం చేకూర్చుకుంటాడు, దిగజారిపో అంటే నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళకూడదని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇక్కడ అదే అంటాడు 147వ సంకీర్తనం 3వ వచనం ఉంటుంది, గుండె చేతిన వాడిని బాగు చేయువాడు ఆయనే అంటాడు. 2వది వచ్చే యెషయా గ్రంథం, నలిగిన వారి ప్రాణములకు ఉజ్జీవింప చేయగలడు. నలిగిపోయిన వారు ప్రాణములు ఇంకా చెప్పటానికి విలువైన ఉజ్జీవింప చేయగలడు, మళ్ళీ రికన్సిలేషన్ చేయగలడు, పునర్జీవింప చేయగలడు, ఆయన తిరిగి పునర్జీవింప చేయగలడు. రికన్సిలేషన్ అంటారు, అంటే బాగా అదే అంటాడు ఇక్కడ. ఎందుకంటే నలిగిన వారు ప్రాణములు ఉజ్జీవింప చేయగలడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఎందుకంటే అది ఉదాహరణకి చెప్పాలంటే ఎక్కడ తగ్గ ఎందుకు యోహాను సువార్త 8వ మనం 43వ వచనంలో కూడా ఉంటాం. యోహాను సువార్త 8వ 43వ వచనంలో ఏముంటుందంటే, అంటే స్వస్థత పొందలేక 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి స్వస్థత పొందలేక బాధపడుతూ ఉంటాడు, ఆయన నలిగిపోయి ఉంటాడు, బాధతో ఉంటాడు, ఇరుగుతూ ఉంటాడు. పిల్లలు లేకపోతే చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు, కష్టాల వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు, కుటుంబ సమస్యల వల్ల చాలా మంది బాధలు పడుతూ ఉంటారు. పిల్లలు ఎదుగుదల వచ్చి సరిగ్గా ఉద్యోగం లేక సరైన గ్రోత్ లేక పిల్లలకు సరైన డెవలప్మెంట్ లేక సరైన ఉద్యోగాలు లేక బాధపడే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. చూడండి, వివాహాలకి వచ్చిన బిడ్డలను చూసి అరే సరైన వివాహం జరగట్లేదని బాధపడే హృదయములు చాలా ఉంటాయి, దుఃఖంతో ఆందోళనతో ఎన్నో సమస్యలు మీరు చూసినట్లయితే. అదే అంటాడు ఇక్కడ, ఏంటంటే 12 సంవత్సరాలు యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి, యోహాను రాసిన సువార్త జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటది అంటే 43వ వచనంలో చక్కని మాట, మీరు ఎలా నా మాటలు గ్రహింపుకొని ఉన్నారు, మీరు నా బోధ విని నేరుగా చేత అంటాడు. ఎందుకనంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 43వ వచనం అంటాడు, మీరు నా మాటలు గ్రహింపుకొని ఉన్నారా అంటాడు. మనం గ్రహించాం, మనం లిజన్ చేయం, మనం కాన్సన్ట్రేషన్ చేయం, ఆయన సన్నిధికి మనం రాము. నువ్వు బాధపడ్డప్పుడు, నువ్వు హృదయం బాగా ఇబ్బంది పరుచున్నప్పుడు మనం ఆయన సన్నిధికి రావాలని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ చాలా బాధపడుతూ ఉంటుంది, ఆమె తట్టుకోలేకపోవటం మాట్లాడుతూ ఉంటుందిగా అంట, సత్యం చెబుతున్నాను కానీ మీరు నన్ను నమ్మరు అంటారు. ఆయన సత్యం చెప్తూ ఉంటాడు, ఆయన ట్రూత్ చెప్తూ ఉంటాడు, మీరు నన్ను నమ్మరు అంటాడు. నా ఎందు పాపం ఉందని మీరు ఎవడైనా స్థాపించు అంటాడు. నేను సత్యం చెప్తున్నట్లా మీరు ఎందుకు నన్ను నమ్మరు అంటాడు. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు విను, మీరు దేవుని సంబంధులు కాదు కనుక మీరు వినరని చెప్తున్నారు. దేవునితో ఎవరైతే ఉంటారో, దేవునితో ఎవరైతే సాహసం చేస్తారో వాళ్ళు మాత్రం దేవుని మాట వింటారు, వినని వారు వినరని చెప్తూ ఉంటాడు ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని సంగమా. ఇక్కడ అదే చెప్తూ ఉంటాడు. ఇక మరుసు వార్త 5వ అధ్యాయం 25-26 చూడండి, ఎన్నో తిప్పులు అంటే కనుక ఉన్నదంతా ప్రయాసపడుతూ ఉంటాడు. ఇక్కడ మనకు మరుసు వార్త 5వ అధ్యాయము 25వ వచనము 26వ వచనంలో చక్కని మాటలు చూడండి. 25వ వచనం, 12 అంటే 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి గనుక కలిగిందంత వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకట పడినది. ఇంకా ఎంతో మందికి చూపిస్తూ ఉంటారు కొన్ని విషయాలు, పిల్లల విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ, సమస్యల విషయాలు కానీ, మానసికమైన ఇబ్బందుల వల్ల కానీ చాలా మంది పడుతూ ఉంటారు. కానీ అలా ఉండకూడదని చెప్తూ ఉంటాడు ఆయన అంటాడు. ఎందుకంటే ఆమె ప్రాణం విసిగిపోయినది, తన హృదయము నలిగిపోయినది. ఆమె యొక్క ప్రాణము విసుగుపోయి తమ హృదయము నలిగిపోయినది. ఇక్కడ మనం అదే అంటాడు, నలిగిన హృదయమును దృఢపరచువాడు ఆయనే. నలిగిన హృదయమును బాగు చేయట యేసు లక్ష్యము అని చెప్తూ ఉంటాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, అంటే యేసు వస్త్రపు చెంగు పట్టుకొని ఆమె వ్యాధి స్వస్థపరిచినది అంటాడు. ఆయన వస్త్రపు ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గరికి రావాలని చెప్తూ ఉంటాడు. ఆమె యేసు ద్వారా దృఢపరచబడింది. ఆమె ఏమంటాడు, భయపడవద్దని వైద్యులు చెప్పినా కూడా యేసు యొక్క ఆయన కార్యములు వచ్చినది, ఆ సమయం వచ్చినప్పుడు ఆమె స్వస్థపడినది.
జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎందుకో మనకు తెలిసింది. ఎందుకంటే ఇలా ఎన్నో కార్యములు జరిగి ఎంతో మంది ఉన్నారు. నలిగిపోయిన హృదయములు కలిగిన వారు, బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మీ హృదయమును స్వస్థపరుస్తాడు అంటున్నాడు. మీ సమస్యలలో కానీ, మీ బాధలలో కానీ, మీకు పరిస్థితులలో కానీ, శోధనలో కానీ, వ్యాధి రోగం వల్ల విసుగుపోయి వేజారిపోయిన నలిగిపోయిన హృదయం వల్ల కానీ మీరు ఆయన సన్నిధికి రండి, ఆయన బాగు చేయిస్తానని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ప్రభునందు ప్రియ. చివరిగా నేను అదే చెప్తున్నాను, ఈ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ ఇజ్రాయేలు ఎందుకు చెప్తున్నాడు 61వ అధ్యాయ యెషయా గ్రంథం ఏంటంటే 150 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికిన వాళ్ళు దేవుణ్ణి విస్మరించి దేవుని సన్నిధికి రాకపోవడం, వాళ్ళు ఏజారిపోయి దేవుని ఇక్కడ బాధపడుతూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు రాకడ కోసం, మెస్సే రాకడ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాం. మనం కూడా మన సమస్యలలో, మన రోగములను, మన అనారోగ్యమైన ఇబ్బందులు, బాధలలో మనం చేస్తూ ఉండాలి. మన అలాంటి మన హృదయం పగిలిపోయి ఉన్నది. ఎందుకంటే పాపం చేసి ఉందని పాపం చేయకుండా ఉండు, పాపం చేసిన వందని హృదయం పగిలి ఉన్నది. అదే రీతిగా దుఃఖం వల్ల నీ హృదయం పగిలి ఉన్నదా, అదే రీతిగా ఆందోళన వల్ల నీ హృదయము పగిలి ఉన్నదా అని చెప్తూ ఉంటాడు. మనం అలాగా దుఃఖము, ఆందోళన, పాపము మరి చేయకుండా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మన హృదయమును బాగు చేయవాడు. ఆయన మన హృదయమును బాగు చేసి మన యేసు మన హృదయమును బాగు చేస్తే లక్ష్యం ఉంచేవాడని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తరలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకి కానబుచ్చరైన మా పేపర్లో కొడుతుంది. ఈ రీతిగా యొక్క ఉదయకాల సమయం తండ్రి మిమ్మల్ని స్థుతించుకొని గలపరుచుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, యొక్క హృదయం మనిషి మానవ హృదయం అత్యంత ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పినట్లుగా తండ్రి, హృదయం అన్నిటికంటే మరి ఘోరమైనది. మరి ఆలోచన తలంపులు తండ్రి, అనేకమైన హృదయం పగిలిపోయి ఉన్నది తండ్రి. యెషయా ప్రవక్త చెప్పినట్లు మరి మానవుల హృదయం తండ్రి చాలా ఇబ్బందులతో, పాపముతో, దుఃఖముతో, ఆందోళనలతో పగిలి ఉన్నది తండ్రి. దాన్ని బాగు చేసి లక్ష్యం చేయవారు మీరే తండ్రి. ఏదైనా మన ఉదయకాలం యవనస్తులను, సండే స్కూల్ పిల్లలను, పెద్దవాళ్ళను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని తండ్రి, సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని బాగు చేసి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ అనుగ్రహించమని, ఆ పొదలలో ఆటంకాలలో తండ్రి వాళ్ళని ఆశీర్వదించమని కోరుచున్న తండ్రి. ఉదయకాలం ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ చిన్న ప్రార్థన పదాలు చెందపెట్టుకోమని, అది పరిశుద్ధులు నజేసి క్రీస్తున్నాను మిక్కులను బతిమిలాడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకి ముందున్న మా తండ్రి, నేను ఆమె పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకి ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మా దయచే మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం బాగా క్షమించము. శోధనలోనికి తేక దుష్పించము. రాజ్యమ శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్నన్న సహవాసం తండ్రి ఈ ఉదయకాలం తండ్రి నలిగిపోయిన సమస్యలతో, వ్యాధులతో, రోగములతో బాధలు పడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి బాగు చేసి వాళ్ళ అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మరొక మార్గం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.